సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు స్థూల శరీరం యొక్క ఆరోగ్యం కొరకే కాక సూక్ష్మ కారణ శరీరాల ఆరోగ్యం కొరకు కూడా ఒక అద్భుతమైన సాధన. స్థూల శరీర ఆరోగ్యానికి 12 ఆసన ప్రక్రియలు. సూక్ష్మ కారణ శరీరాల పరిపూర్ణత సాధించడానికి సూర్యుని యొక్క ద్వాదశ నామాలు మరియు షట్చక్రాల్లో గ్రహాలు, సూర్యకిరణాలు మరియు రంగుల యొక్క న్యాసము ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ మొత్తం విధానం దిగువన వివరించబడింది. 1వ స్థితి ఆజ్ఞాచక్రము. నిటారుగా నిలబడి 2 పాదాలు కలిపి ఉంచాలి. చేతులు నమస్కార ముద్రలో ఉండాలి. గాలిని వదులుతూ అరచేతిని గట్టిగా ప్రెస్ చేయాలి. గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ శరీరం యొక్క ఎడం భాగంలో ఉన్న స్ప్లీన్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తున్నాయని భావించాలి. సూర్యచక్రం ఎడం వైపున ఉన్న ప్రక్కటెముకలకు సుమారు 1 అంగుళం కిందన హృదయానికి సూటిగా ఉంటుంది. సూర్యచక్రం నుండి ఆగ్నచక్రం వరకు ఉండే ఉదావాస అనబడే బృహస్పతి గ్రహాన్ని నిర్మించే కిరణాలు స్కై బ్లూ కలర్లో ప్రవహిస్తున్నాయని స్పష్టంగా భావించుకోవాలి. ఓం హ్రోం మిత్రాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ పంచకర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను సూర్యుడికి సమర్పిస్తున్నాను అనే భావన చేయాలి. అంతేగాక సృష్టిలోని అందరినీ మిత్రభావంతో చూసే మానసిక స్థితిని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా మనస్సులు కలవని వ్యక్తులను తమకు 3 అడుగుల దూరంలో నిలిచిన ఉన్నట్లు భావన చేస్తూ ఆజ్ఞాచక్రం నుండి నీలిరంగు కిరణాలతో వాళ్లను ముంచుతూ ఉన్నట్లుగా భావన చేయాలి. ప్రతిరోజు ఈ భావన చేయడం వల్ల అందరి హితంలోనే నాకు హితం ఉన్నది అనే స్థాయికి ఎదుగుతారు. ఈ నీలిరంగు కిరణాలు శీతలతను శాంతిని కలుగజేస్తాయి. ఈ కిరణాల ప్రభావం ఆమ్ల లక్షణాలను కలుగజేస్తుంది. నీలిరంగు ముఖ్యంగా యాంటీసెప్టిక్గాను నోరు గొంతుక శిరస్సు భాగాల్లో బాగా పనిచేస్తుంది. ఈ రంగు నీల విరోచనాలు బంక విరోచనాలు విషకీటకాల కాట్లకు వాంతులకు పనిచేస్తుంది. సాధనలో అతి ఉష్ణం కలిగినప్పుడు కూడా ఈ రంగును ఊహించుకోవచ్చు. 2వ స్థితి విశుద్ధి చక్రం. గాలి పీలుస్తూ చేతుల్ని సమాంతరంగా పైకి ఎత్తుతూ ఎంత వెనుకకు వంగగలరో అంతవరకు వంగాలి. స్ప్లీన్ నుండి శుక్రగ్రహాన్ని నిర్మించే నీలిరంగు విషవేచ కిరణాలు విశుద్ధి చక్రం వద్దకు చేరుకుంటున్నాయని స్పష్టంగా భావించాలి. ఆకాశతత్వానికి అధిదేవత భువనేశ్వరి హ్రీం అనే బీజాక్షరంతో స్మరిస్తాం. అందువల్ల ఓం హ్రీం రవ్య నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి. 3వ స్థితి అనాహత చక్రం. గాలి వదులుతూ ముందుకు వంగి అరచేతుల్ని పాదాన పక్కన నేలకు అంచుతూ పాదహస్తాసనం స్థితికి రావాలి. మోకాళ్ళు వంగకూడదు. సూర్యగ్రహాన్ని నిర్మించే తెల్లని సూర్యకిరణాలు అనాహత చక్రంలోకి ప్రవేశిస్తున్నట్టు భావించాలి. స్ప్లీన్ నుండి వచ్చే ఎర్రని తప్తకిరణాలు అనాహతానికి చేరి అక్కడ రక్తాన్ని శుద్ధి చేస్తున్న భావన చేయాలి. ఇక స్ప్లీన్ నుండే కాక బ్రహ్మరంధ్రం నుండి కూడా ప్రవేశిస్తున్నట్లు భావన చేయాలి. త్రిపురాసుందరి స్వరూపంగా బ్రహ్మరంధ్రం నుండి ఈ కిరణశక్తి అమృతధారను శరీరం అంతటా పంపిస్తుంది. ఓం హ్రూం సూర్య నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి. 4వ స్థితి మణిపూరక చక్రం. గాలి పీలుస్తూ కుడికాలను వెనక్కి తీసుకెళ్లాలి. దృష్టి ముందుకు చూస్తూ ఉండాలి. బుధగ్రహాన్ని నిర్మించే విశ్వకర్మ కిరణాలు ఆకుపచ్చని రంగులో స్ప్లీన్ నుండి మణిపూరక చక్రాన్ని చేరుకుంటున్న భావన చేయాలి. ప్రకృతిలో ఈ కిరణాలు సమానత్వాన్ని కలుగజేసి విషయాలను బహిర్గతం చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓం హైం బాణవే నమః అనే మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి.